లేదంటే సంగీతం ఉండదు. నెక్స్ట్ నేనే. కమ్ ఆన్ బదు, మీరు ఎన్ఆర్ఐ కదా? షేకండ్ షేకండ్ ఇవ్వండి. వాట్ బదు, కిస్ ఇస్తావు అనుకుంటే హ్యాండ్ ఇచ్చావేంటి? సారూ, నేను టాస్క్ గెలుచున్నాను కదా, మరి సంగీత్ కప్పుకోండి. చూడండి సారు, అరవింద్ గారు ఎంత బాగా ఏర్పాట్లు చేస్తుండారో, తన కోసమైన సంగీత్ కప్పుకోండి. అక్క, ఓకే, నేను సంగీత్ కప్పుకుంటున్నాను. థాంక్స్ రా. అయితే విజయం మాదే. వాట్? అయ్యో, ఏందట్టు చూస్తా ఉండారు? సంగీతంలో గెలిచేది మేమే కదా. అప్పుడే ఎలా డిసైడ్ చేస్తావు? పద్మావతి, పద్మావతి ఇక్కడ. జరిగేదైతేనే చెప్తాది. చూస్తూ ఉండండి, రాత్రి సంగీత్లో మా చేతుల్లో మీరు ఓడిపోవడం తప్పదు. హాయ్ హాయ్, బాయ్ బాయ్. ఓడిపోవడం అన్నది మా ఇంట వంట లేదు. కరెక్ట్ గా చెప్పావు పిన్ని. నా లైఫ్ లో ఓటమి అనే పదం లేదు, రాదు. అది చూద్దాం సారు. అయితే ఓడిపోవడానికి రెడీగా ఉండు. నా లైఫ్ లో గెలుపుకి తప్ప ఓటమికి స్థానమే లేదు, తెలుసునా? ఓకే ఓకే ఓకే, కూల్. ఒక నిమిషం, అందరూ ఇది ప్రాక్టీస్ చేద్దాం. స్టెప్ అండ్ ఈ స్టెప్, రిమెంబర్ దిస్. ఓకే, సంగీత్లో నేను పదం ముందు పర్ఫామ్ చేసి ఎలాగైనా తనని ఇంప్రెస్ చేయాలి. నటరాజస్వామి విగ్రహం చాలా బాగుండది. ఇది చిన్నప్పుడు మా నానమ్మ క్లాసికల్ డాన్స్ లో గెలుచుకున్నారు. ఇప్పుడు సంగీత్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఇది ఇమ్మని చెప్పారు. ఓ, అయితే ఇది నాదే. బావగారు, ఎందుకైనా మంచిది, ఒక పిక్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే దీన్ని మీరు మళ్ళా చూసుకోవడం ఏమీ ఉండదు కదా. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఉండనిలే పిన్ని, ఎలాగో తను ఓడిపోతుంది కదా, ఈ కాస్త ఆనందమైన తనకుండాలి కదా. సమస్యలే, గెలిచి నేనే తీసుకుపోతా. అది చూద్దాం. అరవింద్ గారు, నేను ఇంక పోతుండా, నేను చాలా ప్రాక్టీస్ చేయాలా. పద్మావతి, సాయంత్రం కొంచెం ఎర్లీగా వచ్చేయండి. అట్నే. ఆల్ ది బెస్ట్ పదు, ఆల్ ది బెస్ట్ మార్కి. సాయంత్రం అందరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఈ సంగీతంలో మనమే గెలవాలి. ఎస్ ఎస్ ఎస్. ఏంట్రా, సంగీత్ వద్దు అన్న దగ్గర నుంచి మనమే గెలవాలి అన్న వరకు వచ్చావంటే ఏంట్రా? నథింగ్ అక్క, మనం గెలవాలి అంతే. మనం గెలవాలి. నమస్తే బావగారు. రండి బావగారు, నమస్తే. నమస్కారం అండి.
మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది. నమస్తే బావగారు. రండి బావగారు. నమస్తే. నమస్కారం అండి. మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది.